ప్రార్థన చెయ్యాలని చేయలేకపోవటం, భక్తి చెయ్యాలని చేయలేకపోవటం, సమర్పణలోకి రావాలని రాలేకపోవటం, దేవుని కొరకు బ్రతకాలని బ్రతకలేకపోవటం, ఒక ఆత్మ సంబంధమైన కోరిక ఉన్నా, ఆత్మ సంబంధమైన తపన ఉన్నా, ఆసక్తి ఉన్నా, స్వభావరీత్యా మనకున్న బలహీనతలు బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి ఏర్పడిన బలహీనతలు బట్టి, ఆత్మ సంబంధమైన పోరాటములు చేయలేక చతికిల్లబడుతున్న దాన్ని బట్టి, దేవుని స్టాండర్డ్స్కి ప్రమాణాలకి మనం అందలేకపోతే కనుక ఆయన దీర్ఘశాంతం వహిస్తాడు, ఓపిక వహిస్తాడు, నీకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ అత్యవసర పాఠం ఈ నూతన నిబంధన కాలంలో మనం గుర్తుపెట్టుకొని కృపలో నిలిచి ఉండడానికి ప్రయాసపడాలి. దీన్ని ఆసరాగా తీసుకుంటే, లీనియన్స్గా తీసుకుంటే దెబ్బతినేస్తావు.